అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మరొకసారి వాయిదా పడింది వాస్తవంగా మొన్ననే జస్టిస్ లలిత్ గారు చెప్పేశారు నా నేను లేని బెంచ్కి కావాలన్నటువంటిది అంటే ఆయన రిటైర్ అయిన తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ అవుతారు లేదంటే కనుక వేరే ధర్మాసనానికి ఇవ్వాలి వేరే ధర్మాసనానికి ఇవ్వలేదు ఇవాళ విచారణ జరగబోతుందంటూ పొద్దునుంచి ఫ్లాష్లు వచ్చినాయి ఆ తర్వాత చూసుకుంటే సుప్రీంకోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అమరావతి రైతుల తరపు న్యాయవాది ప్రయత్నించినప్పుడు నాట్ బిఫోర్ మీ అని ముందే చెప్పాను కదా ఇది నేను లేని బెంచ్కే వేయాలి అని సూచించారు దాంతో అది పద్నాలుగో తారీఖు నెల పద్నాలుగుకే వాయిదా పడింది దీంతో ఇవాళన్నా వచ్చేస్తుందన్నటువంటిది పొద్దున్న జరిగినటువంటి ప్రచారం ముగింపైంది మొన్ననే వాస్తవంగా పద్నాలుగు అనుకున్నారు తర్వాత మళ్ళీ ముందుకు తీసుకుని వచ్చారు అర్జెంట్ కేసు అన్నటువంటి ఉద్దేశంతో అయితే చీఫ్ జస్టిస్ గారే ఉన్నటువంటి బెంచ్కే అదే జస్టిస్ లలిత్ గారు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ బెంచే ఇది చూడాల్సినటువంటి నేపథ్యంలో ఆయన నేను చెయ్యను అన్నటువంటి కారణంగా ఇది మారింది వాట్ నెక్స్ట్ ఏమవుతుంది అనేది పద్నాలుగునే తేలబోతుంది అమరావతి వ్యవహారం